అక్షరాల చక్రవర్తి రాఘవాచారి నందిరాజు రాధాకృష్ణ గారి ప్రసంగ వ్యాసం చదువుతోంది శ్రీమతి పింగళి ప్రమీల. సాహితీ సభల్లో పాత్రికేయ సమావేశాల్లో ఆ రూపం కనిపించదు. ఆధునిక ఋషి పాత్రికేయులకు నిలువెత్తు స్ఫూర్తి చక్రవర్తుల రాఘవాచారి మనకిక లేరు. ఆ కలం ఆగిపోయింది, ఆ గళం మూగపోయింది, పాత్రికేయ పర్వత శిఖరం కూలిపోయింది, నడిచే విజ్ఞాన సర్వస్వం అచేతనంగా నిలబడిపోయింది, ఆజానుబాహుదేహం అంతర్ధానమైంది, అరవిరిసిన ఆ కనుదోయి మూసుకుపోయింది, మిసిమి పసిమి ఛాయ పంచభూతాల్లో కలిసిపోయింది, స్ఫురద్రూపం ఆకట్టుకునే చూపు నెమ్మది స్వభావం సరళ స్నేహ హృదయం తెల్లని గిరిజాల జుట్టు అంతకంటే మల్లెపువ్వు తెల్లదనం ప్యాంటు చొక్క మనకిక కనబడదు. మహానిశిత పరిశీలనం పరిశోధనం అనర్గళ వాగ్వైభవం కనుమరుగయ్యాయి. నాలుగు దశాబ్దాల పాత్రికేయ జీవితంలో ఎన్నో సభల్లో కార్యక్రమాల్లో కలిసే సదవకాశం కలిగింది. అదొక అదృష్టం. విశాలాంధ్ర రాఘవాచారిగా తెలుగు పాఠకలోకానికి చిరపరిచితులైన చక్రవర్తుల రాఘవాచారి కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురై తొలి కార్తీక సోమవారం ఉషోదయ సమయాన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆ పలకరింపులిక లేవు, ఆ మృదుహస్త స్పర్శ మాయమైంది. ఒక వారం కిందట మియాపూర్లోని ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసి ఆయనను కలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ స్థితిలో ఆయనను కదిలించి బాధ పెట్టకూడదని మిత్రులు చెప్పడం వల్ల ఆయనతో మాట్లాడే అవకాశం చిక్కలేదు. ఉదయమే ఆయన పార్థివ దేహం సందర్శించి నివాళులు అర్పించవలసిన దురదృష్టం. ఆయన అధ్యయనం విస్తారం, వైవిధ్యభరితం. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలోనూ ఆయనకు ప్రవేశమే కాదు, పాండిత్యము ఉంది. భారత రామాయణాలు మొదలుకొని ప్రాచీన సాహిత్యాన్ని, మార్క్సిస్టు గ్రంథాలను, యూరోపియన్ సాహిత్యాన్ని, వివిధ దేశాల రాజ్యాంగాలను ఆయన అవపోసన పట్టారు. అలవోకగా ఆయా సందర్భాల్లో ఆయా అంశాలను వివిధ గ్రంథాల నుంచి ఉటంకించడం ఆయన విశిష్టత. చివరి క్షణం వరకు ఆయన జీవితకాలపు జర్నలిస్టు విద్యార్థి. అక్షరాన్ని నమ్ముకో, అమ్ముకోవద్దు అని బోధించిన గురువు ఆయన. పాత్రికేయం ఉద్యోగమనుకుంటే ఎక్కువ రోజులు ఈ రంగంలో సాగలేవు, గుర్తుంచుకో అని వేలాది మంది జర్నలిజం విద్యార్థులకు సలహా ఇచ్చారు. రాఘవాచారి విశాలాంధ్రకు 1972లో సంపాదకత్వం స్వీకరించి 3 దశాబ్దాలు పైగా నిర్విఘ్నంగా కొనసాగించి కీర్తి గడించారు. సంపాదకుడిగా ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని దశాబ్దమున్నర గడిచినా ఇప్పటికీ ఆయన విశాలాంధ్ర రాఘవాచారిగా జనం మదిలో హృదిలో నిలిచిపోయారంటే ఆ పత్రికతో ఆయనకున్న అనుబంధం అటువంటిది. 1953 నుండి విశాలాంధ్ర పత్రికను చదవటం ప్రారంభించారు. 65 సంవత్సరాల విశాలాంధ్ర పాఠకుడు ఆయన. ఏ తెలుగు దినపత్రికల సంపాదకులకు లభించని అరుదైన గౌరవం అది. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఆయన లేని సభ దాదాపు ఉండదంటే అతిశయోక్తి కాదు. రేడియోలో ఆయన ప్రసంగించని అంశం లేదు. చరిత్ర లోతుల్ని శోధించి మాట్లాడేవారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వరదాచార్యులు కనకవల్లి దంపతులకు 1939 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించిన రాఘవాచారి శ్రీవత్స గోత్రికులు. పూర్తి వైష్ణవ సంప్రదాయంలో పెరిగిన ఈయన 9 మంది సంతానంలో 5 అన్నదమ్ములలో చివరివాడు. చిన్నప్పుడు అందరూ రాఘవన్ అని పిలిచేవారు. ఆనాటి పద్ధతిలో ఇంట్లోనే విద్య నేర్చారు. అమ్మ తమిళం నేర్పింది. ఆంధ్రనామ సంగ్రహం, రుక్మిణీ కళ్యాణం బాల్యంలోనే చదివేశారు. అన్నయ్యలతో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండి అక్కడి భావనారాయణ సంస్కృత కళాశాలలో సంపత్ కుమారాచార్య, చల్లా సత్యనారాయణ శాస్త్రి వద్ద పంచకావ్యాలు నేర్చారు. 15వ ఏటికల్లా ఉర్దూ, సంస్కృతంలో రాటుదేలారు. హైదరాబాద్ లాలాగూడ రైల్వే స్కూల్లో హైస్కూల్ విద్య అభ్యసించారు. నిజాం కాలేజీలో పియూసీ మొదటి బ్యాచ్లో చేరి ఉస్మానియా పరిధిలో 6వ ర్యాంక్ సాధించారు. ప్రీ ఇంజనీరింగ్ పాసైనా ఇంజనీరింగ్లో చేరకుండా బీఎస్సీ చదివి ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియాలో లా కోర్సులో ప్రవేశించి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఇక్కడే రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటి ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి ప్రెసిడెంట్ మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. విద్యార్థి దశలో ముగ్ధుం మొహియుద్దీన్, శ్రీశ్రీ ప్రభావం పడింది.
ఆ దశలోనే కమ్యూనిస్టు భావజాలం అలవడింది. మహాకవి శ్రీశ్రీపై ఆ రోజుల్లోనే విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. భారత రాజ్యాంగం, వివిధ దేశాల రాజ్యాంగ విషయాలను కరతలామలకం చేసుకున్నారు. ధర్మశాస్త్రాధ్యయనం, జ్యూరిస్ప్రూడెన్స్ అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. కష్టమైన పాఠ్యాంశమైన పట్టుదలగా దానినే ఎంచుకొని ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఎంఎస్ ఆచార్య నిర్వహణలో వరంగల్ నుంచి వెలువడే జనధర్మ పత్రిక చదివేవారు. రాఘవాచారి తొలి రచన జనధర్మలో ప్రచురితమైంది. కాలేజీ రోజుల్లోనే క్రీడాభిరామంలో ఓరుగల్లు వర్ణన వ్యాసం రాసి ప్రశంసలందుకున్నారు. అప్పటి నుంచి వారి దృష్టి పాత్రికేయం వైపు మళ్లింది. విద్యార్థిగా న్యాయశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఆయనకు రాజకీయాలు, చరిత్ర, సాహిత్యం, సంస్కృతి, సామాజిక అంశాలు కరతలామలకం. ఉస్మానియా లా కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షునిగా వ్యవహరించారు. క్రికెటర్ జయసింహ, దర్శకుడు శ్యామ్ బెనగల్, చేకూరి రామారావు, జే బాపురెడ్డి, ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం, అంపశయ్య నవీన్, ముదిగుండ వీరభద్రయ్య వీరి సహ విద్యార్థులు. ఆయన కేవలం చదవడమే కాదు, చదివిన ప్రతి అంశాన్ని మదిలో నిక్షిప్తం చేసుకునేవారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. ఐక్యూ టెస్టు చేసి ఉంటే ఐన్స్టీన్కు సరిసమానంగా ఉండి ఉంటారేమో అనడంలో అతిశయోక్తి కాదని అభిమానులు అంటారు. అందుకే ఆయనను తోటి జర్నలిస్టులు, రచయితలు, వివిధ వర్గాల మేధావులు నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం అని గర్వంగా పిలుచుకుంటారు. గుంటూరు జిల్లాకు చెందిన కమ్యూనిస్టు నాయకుడు కనపర్తి నాగయ్య కుమార్తె జ్యోత్స్నను వివాహమాడారు. విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనను కమ్యూనిస్టు జర్నలిస్టు రాఘవాచారి అని అభివర్ణించేవారు. ఆయనే నేను మొదట కమ్యూనిస్టును, ఆ తర్వాత జర్నలిస్టును అనేవారు. కాబట్టే ఆయన ఆలోచనలో, రాతలో, మాటలో ఇతరుల కన్నా భిన్నత్వం, సామాజిక దృక్పథం ప్రతిబింబించేవి. ఆయన సంపాదకీయాల్లోనూ అవే సాక్షాత్కారమయ్యేవి. వామపక్ష భావాలున్నప్పటికీ ఇతర సిద్ధాంతాలు, విశ్వాసాలను నమ్మే వ్యక్తులతో స్నేహంగా ఉండడం ఆయన ప్రత్యేకత. నొప్పించక తానొవ్వక అన్నట్లు వ్యవహరించినప్పటికీ తన అభిప్రాయాలు, విశ్వాసాలలో చివరి వరకు ఏనాడూ రాజీ పడలేదు. ప్రముఖ ఆంగ్ల పాత్రికేయుడు హెన్రీ వాటర్సన్, ఒక పత్రిక సంపాదకుడికి విస్తృత అధ్యయనం, గొప్ప తెలివితేటలు, దేనికి జంకని ధీరత్వం ఉండాల్సిన ముఖ్య లక్షణాలు అన్నారు. ఈ సలక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న వ్యక్తి రాఘవాచారి. పాత్రికేయుడు సమాజాన్ని అధ్యయనం చేయాలి, దానిలోని లోటుపాటులు ఎత్తుచూపుతూ సరిదిద్దేందుకు ఒక సాధనంగా మారాలని సలహా ఇచ్చేవారు. సమాజంపై పడి బతికే పాత్రికేయం వృత్తి విలువలను దిగజార్చుతుందని ఆవేదన వెలిబుచ్చేవారు. పాత్రికేయులు సమాజంలో భాగమే తప్ప భిన్నం కాదు, ప్రత్యేకం కాదు అని రాఘవాచారి జర్నలిస్టుల సభలు, సమావేశాల్లో హెచ్చరించేవారు. వినయ విచక్షణ వివేచనతో పాత్రికేయులు మెలిగినప్పుడే రాణించగలుగుతారని హితవు పలికారు. పాత్రికేయులు కూడా సాధారణ పౌరులే, వారికి కొమ్ములు లేవు. అందరిలాగే వారు కూడా సమాజాన్ని పీడించే రుగ్మతలకు లోనవుతుంటారని అనేక సందర్భాలలో వెన్నుతట్టి మరీ గుర్తు చేసేవారు. లోతైన విశ్లేషణ, పదునైన వ్యాఖ్యానం, ఏ రంగంలో ఏ అంశంపైనైనా సాధికారిత, నిబద్ధత, అతి సాధారణ జీవితం, కలుపుగోలుతనం, చక్కని స్నేహభావం తదితర ప్రత్యేకతలన్నీ కలగలిస్తే రాఘవాచారి. ఆయన్నే సీరా అని పిలుస్తుంటారు. 5.5 దశాబ్దాలకు పైగా పాత్రికేయ అనుభవంతో పదునెక్కిన కలం ఆయనది. ఆయన సంపాదకీయాల్లో అతిశయోక్తులు, సంచలనాలు, రెచ్చగొట్టే ధోరణులు, భయానక వాతావరణాన్ని సృష్టించే మాటలు, వ్యాఖ్యలు భూతద్దం పెట్టి వెదికినా కనిపించేవి కాదు. డొంకతిరుగుళ్ళు లేవు. మనిషిలో ఆలోచన, వివేచన కల్పించడమే ఆ సంపాదకీయాల ధ్యేయం. తెలుగువారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పరిణామాలను గురించి చర్చించాల్సి వచ్చినా, విశ్లేషించాల్సి వచ్చినా రాఘవాచారి గారి సంపాదకీయాలను ప్రస్తావించాల్సిందే. పత్రికా స్వేచ్ఛ, విలువలు, ప్రవర్తనా నియమావళి, సంస్కరణలు, పాలకులు, ఆర్డినెన్సులు, అవాంఛనీయ ధోరణులు, గుత్తాధిపత్యం ధోరణులపై ఆయన రాసిన సంపాదకీయాలు వెలకట్టలేనివి. శ్రమజీవుల పక్షాన నిలబడి అక్షరాజ్ఞులు సంధించడంలోనూ, కమ్యూనిస్టు సిద్ధాంత చర్చలోనూ, సంగీతనిధి ఎంఎస్ సుబ్బలక్ష్మిని స్మరించడంలోనూ, భక్తపోతన సాహిత్యాన్ని విశ్లేషించడంలోనూ, అరవిందుని సావిత్రి గురించి ఎంత ఆశువుగా మాట్లాడేవారో, ఆంగ్లికన్ జ్యూరిస్ ప్రూడెన్స్ గురించి అంతే అనర్గళంగా విశదీకరించేవారు. ఆయన సంపాదకీయాలను జర్నీ ఇంటూ వరల్డ్గా పేర్కొనవచ్చు.
65 ఏళ్ల విశాలాంధ్ర ప్రస్థానంలో దాదాపు సగం కాలం ఆయన సంపాదకీయ మార్గదర్శనంలో పత్రిక రూపురేఖలు దిద్దుకుంది. రాఘవాచారి సంపాదకుడే కాదు, అంతకుమించి వక్త. పత్రికా స్వాతంత్రం పేరిట యజమానులు చేస్తున్న అక్రమాలను ఆయన నిర్ద్వందంగా ఖండించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో రాఘవాచారి జర్నలిజం విజిటింగ్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పేట్రియట్ ఆంగ్ల పత్రికలో పనిచేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం నియమించిన డాక్టర్ నరేంద్ర లూథర్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు. అనేక అవార్డులు రివార్డులు పొందారు. ఏ విషయం మీద ఏ సందర్భంలో మాట్లాడినా అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా, చమత్కారంగా ప్రసంగించడం ఆయన ప్రత్యేకత. ఆధ్యాత్మిక సభలకు వెళ్లినా తన విశ్వాసాలు, సిద్ధాంతాల నుంచి పక్కకు తొలగలేదు. అదే సమయంలో ఆ భావాలు ఉన్నవారిని నొప్పించకుండా చెప్పదలిచిన విషయాన్ని మృదువుగానే, చురుక్కుమనేలా చెప్పేవారు. విశ్వాసాల నిబద్ధత ప్రస్థానమే పాత్రికేయ వృత్తిగా రాఘవాచారి ఆచరించి చూపారు. కొద్దికాలంగా అనారోగ్యం ఆయనను వెంటాడింది. ఇటీవల వయోధిక పాత్రికేయ సంఘం హైదరాబాద్లో నిర్వహించిన గోరా శాస్త్రి శత జయంతి సభకు కూడా ఉత్సాహంగా హాజరై అందరినీ ఆత్మీయంగా పలకరించారు. నేను 1979లో విజయవాడలో పాత్రికేయ అక్షరాభ్యాసం చేసిన నాటి నుంచి వారితో పరిచయం. నేను విశాలాంధ్రలో పనిచేయకున్నా కొత్త లేకుండా మొదటి 5 సంవత్సరాల్లోనే వెన్నుతట్టి ప్రోత్సహించిన గురుతుల్యులు రాఘవాచారి. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించి బాగోగులు కనుక్కునేవారు. ఇంటికెళ్లిన పాత్రికేయులతో అలుపు సొలుపు లేకుండా గంటల తరబడి కబుర్లాడేవారు. వారికి అశ్రునయనాలతో అక్షర నివాళి.